నమస్కారం నా పేరు ముడతా రామకృష్ణ మీరు చూస్తున్నారు సదా మీకోసం తెలుగు న్యూస్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వైజాగ్ గ్యాస్ లీక్ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమని తీర్పు చెప్పింది వివరాల్లోకి వెళ్తే వైజాగ్ నగరంలోని గోపాలపట్నం పరిధిలో ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్లో మే ఏడవ తేదీ తెల్లవారుజామున గ్యాస్ లీక్ అయింది గ్యాస్ లీక్ కారణంగా పన్నెండు మంది చనిపోగా కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆ దుర్ఘటన కారణంగా చాలామంది ప్రజలు రోడ్లపై అపస్మారక స్థితిలో పడి ఉండగా కొందరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ సందర్భంగా పోలీసులు సైరన్ మోగించి ఇళ్లను ఖాళీ చేయాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు ఈ సంఘటనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకొని కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి అనంతరం దుర్ఘటనతో ఇబ్బందులు పడ్డ బాధిత ప్రజలను పరామర్శించారు ఈ దుర్ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఎల్జీ పాలిమర్స్పై కీలక తీర్పు వెలువరించింది కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది కంపెనీలోకి ఎవరిని అనుమతించొద్దని అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్ళొద్దని ఆదేశాల్లో తెలిపింది కంపెనీ డైరెక్టర్లు వారి పాస్పోర్ట్లు స్వాధీనపరచాలని ఆదేశాలు జారీ చేసింది గ్యాస్ లీక్ దుర్ఘటనను సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది ఈ మేరకు విచారణకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది ఎల్జీ పాలిమర్స్ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు న్యాయస్థానానికి వారి వాదనలు వినిపించారు ఈ సందర్భంగా హైకోర్టు రెండు ప్రశ్నలు సంధించింది గ్యాస్ లీకేజీ జరిగిన తర్వాత స్టెరైన్ను ఎవరి అనుమతితో ఇక్కడ నుంచి తరలించారనేది ఒకటి కాగా రెండవది లాక్డౌన్ తర్వాత ఎవరి అనుమతితో ప్రక్రియ ప్రారంభించారనేది పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది ఈ వార్త మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు